జ్యోతి వేరే ఇచ్చేయండి జ్యోతి వాళ్ళు. అందరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో మీకు దృష్టికి తీసుకొస్తుంది. 2008 అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి నేను తెలంగాణలో చాలా విస్తృతంగా తిరిగిన వాడిని. విపరీతమైన అభిమానం ఉన్న పరిస్థితులు ఇలాంటి చోట్ల 2008-09 నుంచి అప్పుడుతో నాతో పాటు నడుస్తున్న క్యాడర్ అందరూ కూడా ఈరోజున బలంగా జనసేనకి నిలబడున్నారు. ప్రతి చోట ప్రతి మారుమూల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందు ఉత్సుకత చూపించి జిహెచ్ఎంసి ఎన్నికలు మేము కూడా పోటీ చేస్తామంటే ముందు నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే మనం ఆంధ్రప్రదేశ్లో కలిసి చేస్తున్నాం, అలాగే తెలంగాణలో కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము మాట్లాడుకునే సమయంలో కరోనా వచ్చింది. అలాగే వరుసగా ఈ బీహార్ ఎన్నికలు కానీ ఈ దుబాకులు జరిగిన ఎన్నికల్లో ఇంకా భవిష్యత్తులో ఒక నెల రోజుల్లో కూర్చొని మాట్లాడుకొని దీని మీద ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుందామనే పరిస్థితుల్లోనే సడన్గా జిహెచ్ఎంసి ఈ ఎలక్షన్స్ రావటం, వీటి మధ్యలో చిన్న ఒక కన్ఫ్యూషన్ ఏర్పడిందన్నమాట వాస్తవం ఖచ్చితంగా. కాకపోతే దీనిని ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరం, ఇక్కడ కేవలం ఒక ప్రాంతీయత కానీ కేవలం ఒక మతం అని కాకుండా అన్ని సర్వమతాలు ప్రతి ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ ఒక విశ్వనగరానికి కావలసిన సంపూర్ణ లక్షణాలు దీనికొనే దీంట్లో నాయకత్వానికి చాలా విస్తృతమైన దృష్టి ఉండాలి. అలాంటి విస్తృత స్థాయి దృష్టి ఉన్న నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఇది మనకి హైదరాబాద్ ప్రజలకి ఇది ఉపయోగపడాలి, హైదరాబాద్ రక్షణకి ఇది ఉపయోగపడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యంగా జనసేన క్యాడర్ కొంత నిరుత్సాహం చెందినప్పటికి కూడా దీన్ని లార్జర్ ఇంట్రెస్ట్ తోటి, ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యన కరోనా విపత్తు సమయంలోనే వరదలు రావటం, వరదల్లో ఎంతమంది దాదాపు 800,000 ఇల్లు నీళ్ళ మునిగిపోయినాయో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన నాయకత్వం, బలమైన వ్యవస్థ ఇక్కడ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి సుదీర్ఘమైన అనుభవం కానీ దీనికి చాలా స్పష్టంగా దీనికి ఒక బలం చేయుతున్న వాళ్ళు. ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలవాలి. ఆ గెలుపుకి మేము కోరుకున్న దాని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలు చాలా రక్షణగా నిలబడాలి, అలాంటి వ్యవస్థ ఇక్కడ ఉండాలి, అలాంటి జిహెచ్ఎంసి బలమైన వ్యవస్థ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీనికి ముందుంటుంది. అలాగే మేము ముందే కానీ మాట్లాడుకొని ఉండుంటే ఖచ్చితంగా జనసేన కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి గ్యాప్స్ లేకుండా ఉండే, కానీ ఉన్న పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో రావటం వల్ల ఇక్కడ ఓటు ఏమాత్రం ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. జనసేన క్యాడర్ కానీ జనసేన మద్దతుదారులు కానీ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు, మనం ఒక్క ఓటు కూడా పోకుండా సంపూర్ణంగా అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి, దీన్ని అభ్యర్థులకి వెళ్ళాలి. అందుకనే నా సొంత క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పుడు, జనసేన క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ఆ ప్రజలకి అండగా నిలబడటానికి చేస్తున్న ఒక లార్జర్ ప్రయత్నం కాబట్టి దీన్ని అందరూ అదే దృష్టితో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిని ఎంతో సహృదయంతో దీన్ని ముందుకు తీసుకెళ్లి మనం కలిసి పనిచేయాలి. కేవలం ఒక జిహెచ్ఎంసీ కాదు, భవిష్యత్తులో తెలంగాణలో కూడా, ఎందుకంటే మేమందరం ముఖ్యంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారితో కూడా మా నాకున్న పరిచయం 2008 నుంచి మేము కలిసి బలమైన అనుబంధం ఉన్నవాళ్ళం. మేమందరం 2014లో మేము కలిసి క్యాంపెయిన్ చేసిన వాళ్ళం, కలిసి చేసాం ముఖ్యంగా తెలంగాణలో. సో దీన్ని భవిష్యత్తులో 2019 కేవలం జిహెచ్ఎంసీకి వరకే కాకుండా మొత్తం సంపూర్ణ తెలంగాణలో కూడా ఒక రోడ్ మ్యాప్లో జనసేన పాత్ర ఎలా తీసుకెళ్లాలి ఏమనేది వారి ముఖ్యంగా కేంద్ర స్థాయి నాయకత్వం కానీ ఇక్కడున్న పెద్దలు లక్ష్మణ్ గారు కానీ కేంద్ర శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ వారి ఆధ్వర్యంలో ఎలా చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, ఎంత సంపూర్ణ మద్దతు ఇస్తే దానికి రేపు పొద్దున ఈ రోజున జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రావాలి, అలాగే భవిష్యత్తు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళాలి, దానికి ఎంత జనసేన ఎంత మద్దతు ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక సంపూర్ణ రోడ్ మ్యాప్ ఉంటుంది భవిష్యత్తులో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తే ఈ రోజున క్యాడర్కి కూడా లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్ గురించి, హైదరాబాద్ నగర ఇంట్రెస్ట్ గురించి దీన్ని మనం కొంత మనకి నిరుత్సాహం చెందకుండా భవిష్యత్తులో మీకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా నేను మిమ్మల్ని ఒకసారి అందరితో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మద్దతు ఈసారి మటుకు మనం ఉపసంహరించుకొని భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం.